భక్తి దేశభక్తి ప్రతి వారం చెప్పుకుంటున్నాం ఎవరి గేయాన్ని చెప్పుకుంటున్నామండి అది గురజాడ అప్పారావు అది దేశమును ప్రేమించుమన్నా అని చెప్పుకుంటున్నాం ఇవాళ కూడా ఇంకొక రాగం తీసుకుంటున్నాం ఇంకో రాగం తీసుకొని చరణం తర్వాత పల్లవిని కూడా అదే రాగంలో పాడుతున్నాం

కత్తి వైరం కాల్చవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న వట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల తలపెట్టవోయ్ గట్టి మేల్తల తలపెట్టవోయ్ ఇలా సాగుతుంది అయితే పూను స్పర్ధను విద్యలందే స్పర్ధ ఉండాలి స్పర్ధ అనేది ఏమిటంటే వాడు ఒకడు చేస్తుంటే దానికి మరి కొంచెం మనం ఏ అది కాదు నచ్చకపోవడం మనం ఏం చేయాలి దానికి స్పర్ధ అంటే విద్యల్లో స్పర్ధయా వర్ధతే విద్య అన్నాడు వాడుకి ఇన్ని మార్కులు వచ్చాయా నేను ఇంకా బాగా చదువుతాను అనేది వీడిలో పట్టుదల కావాలి ఆ స్పర్ధ గుణం కనబడితే అప్పుడు మనం కంటే ముందు వెడతాం లేకపోతే అక్కడే ఉండిపోతాం ఇక ఇంకేంటన్నాడు వైరములు వాణిజ్యం అంది అక్కడ వైరం పనికిరాదు ఇక్కడ వైరం అవసరం అక్కడ విద్యార్థి మీద విద్యార్థి వైరం అయితే ఏమిటవుతుంది వాడు వాడు యాతన పడతాడు అలా ఉండకూడదు విద్యలో మాత్రమే స్పర్ధ ఉండాలి కొన్ని కొన్ని చెప్పారు వైరం ఎక్కడ ఉండాలయ్యా అంటే వాణిజ్యము వ్యాపారాలు చేస్తుంటారు కదా ఇక్కడ కొంచెం వైరం ఉంటుంది వాడికంటే మనం తక్కువ చేసి ఇవ్వాలి పది మందిని ఆకర్షించాలి ఇలాంటివి ఉంటాయి ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క గుణం దానికి ఉంటుంది అలాగే ఇంకోటి అంటున్నాడు ఇంకేమిటన్నాడు వ్యర్థ కలహం పెంచబోకో అనవసరమైనటువంటి కలహాలు ఉంటుంటాయి అంటే దెబ్బలాడుకోవడాలు దెబ్బలాడు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే వాడితో ఏదో తగులాడుకోవడం మీరు చాలామంది స్నేహితులు చేస్తుంటుంటారు కదా ఊరికే అలా వెళుతుంటుంటే కాళ్ళలో కర్రబెడ్డాం కాళ్ళల్లో కాళ్ళు పెట్టడం వాడు దొబ్బను పడ్డం వాడు ఏడవడం వీడి వాడి మీద పడ్డం వాడు ఒక పది మందిని తీసుకురావడం వీడు ఒక పది మందిని తీసుకురావడం ఇద్దరు కొట్టుకోవడం మొత్తం అంతా అది అలాంటివన్నీ కూడా అనవసరమైన కలహం అది అదేమీ అవసరమైనటువంటిది కాదు అలాంటివన్నీ కూడా మీరు దరికి రానివ్వకూడదు చదువు ఒక్కటే మనకి పరమార్థం అది ఒక్కటే లక్ష్యం అదొక్కటే గురి అనేది ఉండాలి ఇక కత్తి వైరం కాల్చబోయి ఈ కత్తి వైరం ఉందే వాడిని వీడి చంపుకోవడం వీడిని వాడి చంపుకోవడం గతవారం ఎప్పుడో ఎప్పుడో మనం చెప్పుకున్నాం పగలనేవి ఆ పగలనేవి మనకి ఎక్కడా ఎప్పుడూ పనికిరాదు అని చెప్పారు మహాకవి గురజాడవారు అందుకని ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి పోను స్పర్ధను పోను స్పర్ధను పూను పూను వహించు అని పోను స్పర్ధను విద్యలందే విద్య వైరములు వైరములు వాణిజ్య మందే వాణిజ్య మందే వ్యర్థ కలహం వ్యర్థ కలహం పెంచబో కోయి పెంచో കത്തി വൈരം കാൽ കത്തി വൈരം കാൽ കത്തി വൈരം കാൽ കത്തി దేశమును ప్రేమించుమన్న మళ్ళీ అన్నిటికీ చరణం అంతటి కూడా పల్లవే వస్తుంది కదా అందుకని మనం ఒక్కొక్క రాగంలో చెప్తున్నాం వారి సంగీత ప్రతిభను కూడా ఇందులో మనం మనకి తోచిన విధంగా మనం చెప్పుకుంటున్నాం ఇదే రాగంతో పాడాలనే ఎక్కడా ఏమీ లేదు ఇంకొక సంగీతజ్ఞుడు ఇంకొక స్వరపరిచినటువంటి స్వరపర స్వరకర్త ఇంకోలా పాడుకోవచ్చు దీన్నే రాగంలో ఇంకోటి మార్చి పాడుకోవచ్చు వారి ఇష్టం అందుకని ఆ మహానుభావుడు మనకి ముత్యాల సరాలు అందించారు కాబట్టి వారు గొప్ప వైణికులు కాబట్టి ఇదిగో ఇన్ని విధాలుగా పాడడానికి తగినటువంటి అవకాశాన్ని చేకూర్చారు అనేది చెప్పడమే ఇక్కడ ప్రధాన ఆశయము